International Lab Facility. Student Lead Startups. Great Academic Exposure. KL. Deemed to be University. మీరు తప్పైందంటే మీరు పొరపాటు అయిందంటే మూడు రోజులు అలా తెస్తానన్నావు, కాలువలు దొమ్మిస్తానో అన్నావు, కాలువలు దొమ్మించావు, నీళ్ళు ఎందుకు రాలే? నీ అసమర్థత, ప్రభుత్వ అసమర్థత. ఎరొక్క ఎకరా ఎండిపోలేదంట, వెయ్యి ఎకరాలు ఎండిపోయారు. ఛాలెంజ్ చేస్తున్నాను నేను టీవీ వాళ్ళకు, ప్రెస్ మీడియా వాళ్ళకు. మీరు వస్తే ఆ రైతులందరి బాధని ఎంపించేందుకు సిద్ధంగా ఉన్నాను, మీతో ఎండలు దెబ్బేందుకు కూడా సిద్ధంగా ఉన్నాను. 1000 ఎకరాలు దెబ్బతున్నారు. వేరంటారు మూడు గంటలే అంటారు ఒక టీవీ అని, మూడు గుంటలే. బోర్లు వేసిన బోర్లు ఒక్కటి కాదు, వందల బోర్లు వేసింది అక్కడ, వందల బోర్లు వేసింది పల్లె. దేవరూపుల మండలం, పాలకుర్తి మండలం, కొడకల మండలం ఎడారైంది. ఇవన్నీ మీ అసమర్థత, ప్రభుత్వ అసమర్థత వల్ల. అదే జనగర్ లోపల పల్లా రాజశేఖరరెడ్డి ఎంబడిబడి అధికారులు ఎంబడిబడి మొత్తం జనగల కరువు లేకుండా చేసుకున్నాడు. ఇదే సేమ్ నీళ్ళు. నేను 10 ఏళ్ళు ఎంత కరువు వచ్చినా ఎంత ఇబ్బంది వచ్చినా 10 గుంట మారించాను. దయచేసి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, మొన్న ఏమన్నారు ఎంతమంది చనిపోయారో లీస్ట్ ఇవ్వండి అన్నాడు. 200 మంది లీస్ట్ ఇచ్చిన, 216 మంది లీస్టు. చనిపోయిన పేర్లు ఇచ్చినాక కూడా నోరు మూసుకొని కూర్చున్నాడు. ఏ ఛాలెంజ్ ఉంటే చనిపోయిన వాళ్ళ పేర్లు ఇవ్వని అడిగిరు. ఆగమాగమైతాను తింటాక 500 ఇస్తానని ఒక స్టేట్మెంట్, నీకు ఎన్నికల కోడ అంత వచ్చిందని ఒక పెడుతున్నదే. అమ్ముకున్న వాళ్ళందరికీ ఎకరానికి నష్టపరిహారం ఇచ్చాం. అదే పెదవంగలకు వచ్చిండు, అన్ని రైతులతో మాట్లాడి ఎకరాన 10,000 నష్టపరిహారం కొడకళ్ళు ఇచ్చినాం, దేవరుప్పులు ఇచ్చినాం, పెదవంగలు ఇచ్చినాం, తొర్రూరులు ఇచ్చినాం. మరి మీరు ఈ పంట నష్టం ప్రభుత్వ పొరపాటు వల్లనే, ప్రభుత్వ పొరపాటు. ఎందుకంటే దేవాదులో ఫుల్ ఉన్నాయి, ధర్మసాగరం నీళ్లున్నాయి, గన్పూర్ రిజర్వాయర్ నీళ్లున్నాయి, వీళ్ళ కోఆర్డినేషన్ సక్కగా లేక ఒకసారి అంటే ఇక్కడ ఎమ్మెల్యే గారు, ఇంకో ఎమ్మెల్యే గారు అత్త పొరపాటు జరిగింది, తప్పైంది సార్, తప్పైంది. వాళ్ళే అన్నారా? మిగిటి వాళ్ళు వినాలే, ఇటు పెడతారు అటు పెడతారు వాళ్ళు. ఎవరైనా వాళ్ళకి పొరపాటు జరిగింది, 10 రోజుల నీళ్లు తీసుకొస్తారా, 2-3 రోజుల నీళ్లు మొత్తం పారుతాయి అన్నారు. ఏడమైంది ఈరోజు ఎంత అద్భుతంగా చేశామండి, కేసీఆర్ నాయకత్వంలో ఎంత డెవలప్మెంట్ అయింది. ఒక్క చెర్లకు నీళ్లు లేకపోయింది, ఎలా చెర్లు బాగు చేసుకున్నాం, ప్రతి చెర్లకు నీళ్లు తీసుకొచ్చాం. తాగేందుకు నీళ్లు లేవు తండల పంటి, ప్రతి తండల ఇలా వాటర్ ట్యాంకులు కట్టించి నీళ్ళు ఇచ్చాం. ప్రతి గ్రామానికి రోడ్లు వేసాం. ఒక్కసారి మనం విశ్లేషణ చేసుకోవాలి. నీళ్ళు వచ్చినాయి, కరెంటు వచ్చినాయి, ఊరు బాగుపడదు. ఇంకా ఏదో వీళ్ళు ఆశ పెట్టే వారికే ప్రజలు నమ్మి 10 సంవత్సరాల టీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరు, 4 నెలలోపట కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు కూడా మనం ప్రజలకు వివరించే ఏర్పాటు చేయాలి. ఎంత మోసం చేస్తానంటే కాంగ్రెస్ పార్టీ బ్లాక్ మెయిన్ చేసి కొంతమందిని బెదిరించి పార్టీలో చేసుకుంటారు. తప్పుడు వాగ్దానాలతో మోసం చేశారు. నేను ఒకటే కార్యకర్తలందరికీ కూడా ధైర్యం ఉండాలి. కేసీఆర్ గారు చేసినంత పనులు ఎవరు కూడా చేయలే. ఏందండి గ్రామాలు, ఇదివరకు పాలకుర్తికి రావాలంటే ఇట్లా దిగొచ్చేది, ముండ్రా దిగ్గ దిగొచ్చేది, జనగం ఇక రాకపోయింది. అదే తిరిగా ఇటు రాకపోయింది. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కూడా కోరేది, ధైర్యంగా ఉండాలి. నేను తెలుగుదేశంలో అధికారం లేనప్పుడు 10-15 ఏళ్ళు ప్రత్యక్షంగా పోరాటం చేసిన నాకు అనుభవం ఉన్నది.
పోరాటాలకు మనం సిద్ధం కావాలి. కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీలు ఇచ్చినాయో హామీలు నిలబెట్టుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు నాకు తెలిసిన కాడికి రాష్ట్ర ఖజానంతా కూడా ముంచి పారేశారు, అవినీతిమయమైంది. ఇంతకుముందు ఇప్పుడు జడ్పీటీసీ గారు చెప్పినట్టు మన రుణమాఫీ అయ్యేదే 100,000 రూపాయలు, రైతు బంధు పడేదే ఎలక్షన్ల ముందే. అవన్నీ పైసలు తయారు చేసి మొత్తం రుణమాఫీ చేద్దామనుకున్న వరకే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీజేపీ పార్టీ వాళ్ళు కాంప్లీట్ చేయటం వల్ల మనకి 80% 70% రుణమాఫీ మిగతా కాకుండా అయిపోయింది. రైతు బంధు పడేదానికి 7,000 కోట్ల బ్యాంకులో పెడితే వాళ్ళ 7,000 కోట్లు కాంట్రాక్టర్లకు పంట కట్టారు, అడ్వాన్స్ ఇచ్చారు. నేను ఒకటే అంటున్నా, మీరిచ్చిన హామీ 2 లక్షల రుణమాఫీ కానీ కింటాకి 500 కానీ రైతు బంధు కానీ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మా పార్టీ తరఫున మీరు ఇవ్వండి, ఎన్నికల కమిషనర్కు మేము కూడా రిప్రజెంటేషన్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాం, మీరు అడ్డుపడతలేమని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.